హలో పీపుల్, ఈరోజు నేను షాపింగ్కి వెళ్తున్నా, ఎందుకంటే రేపే రంజాన్ కాబట్టి. సో 11:30 అయింది మార్నింగ్, హడావుడి. ఇల్లంతా చాలా మెస్సీ మెస్సీ ఉంది, క్లీన్ చేయాలి వచ్చి. రేపు చుట్టాలు ఫ్రెండ్స్ వస్తున్నారు ఫుడ్కి, లంచ్కి. మా కంకిపాడులోనే తీసుకుందామని వెళ్ళాను నేను బట్టలు, కానీ చాలా రష్, ఎండలు మాత్రం మామూలుగా లేవు విజయవాడలో. రేపు పండగ, షాపింగ్ నాకేంటోనండి, అసలు ఏ బట్ట చూసినా నచ్చనే నచ్చవు. అసలు ఎంత రేంజ్కి వెళ్ళినా సరే నచ్చవు ఎందుకో, గబుక్కని కంట్లో పడవు ఎందుకో. మరి నాలానే మీరు కూడా అయితే కామెంట్ చేయండి, ఓ చిన్నగా ఒక 1000 రూపాయలు 1500లో తీసుకుందాము, ఇంటి నిండా బట్టలే ఉన్నాయి అని. నేనైనా వేసుకొని పెట్టను, అన్ని జీన్స్ ప్యాంట్లు అయ్యాయి కదా అని. మా అమ్మ ఓ గోల్ పెడుతుంది తీసుకుందాం అని వెళ్ళాను, అయినా పండగ కదా, రేపు చుట్టాలు ఫ్రెండ్స్ వస్తున్నారు ఫుడ్ కానీ. అసలు అక్కడ ఏం నచ్చలేదు నాకు, మోడల్స్ ఏం లేవు, కానీ వెళ్ళాను కదా అని చూశాను. నచ్చినవేమో నా సైజు లేవు, నాది ఇంకా అన్నీ చూసి నేను ఈలోపు మా అమ్మకి వర్క్ వచ్చేసింది, బాగా కంగారు పెట్టేస్తుంది. ఇంకా 12:30 అయిపోయింది కదా వెళ్ళిపోదాము అంటుంది, సాయంత్రం వెళ్దామని అంటుంది పక్క నుంచి. నేనే, వాళ్ళు పాపం ఎన్ని బట్టలు తీశారో నేను అనుకుంటానే ఉన్నా వెళ్ళేటప్పుడు, ఏం తీసుకోకపోతే బాగోదని. పండగ ముందు రోజు వెళ్ళకూడదు అసలు షాపింగ్కి, వెళ్తే ఇదే తలనొప్పి, సరిగ్గా దొరకవు, ఏడుపొచ్చిద్ది మనకేమో. మార్నింగ్ షాపింగ్కి వెళ్ళాను కదా, అక్కడ తీసుకుంటాం అవ్వలేదు, ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ పని ఉందని మా మదర్కి తీసుకోలేదన్నమాట. సో రేపే ఫెస్టివల్ అని చెప్పి డిసైడ్ చేస్తారు. సో టైం వచ్చేసి 8:00 అయింది, ఇంకా హడావుడిగా బట్టలు తీసుకుంటాకైతే నేను విజయవాడ వెళ్తున్నాను. ఏం డ్రెస్ తీసుకుంటానో స్టే ట్యూన్. టైం వచ్చేసి ఇప్పుడు 8:30 అయింది, ఇంకా అక్కడికి బట్టలు కట్టేస్తారేమో అని చెప్పి వెళ్ళిపోయాను. అప్పటికప్పుడు లాగిన్ అయ్యి గంట పర్మిషన్ తీసుకొని వెళ్ళాను నేను. ఆకృతి ఇది విజయవాడలో ఉన్న వాళ్ళందరికీ తెలిసిద్ది ఆకృతి అంటే, పోరంకిలోనే పెట్టారు మాకు, లేకపోతే చచ్చినట్టు నేను విజయవాడ వెళ్ళాల్సి వచ్చేది. సో చూసారా, ఇదైతే నాకు నచ్చింది, నాకు 1600 పడింది, ఇది కూడా నచ్చింది. ఈ రెండిట్లో నేను ఇదే ఫైనలైజ్ చేసుకున్నాను. ఇది 2000 పడింది ఆఫర్, 25% 2200 నుంచి 25% పోగా నాకు 1900 ఏమో పడింది, 1950 అట్లాగా. సో నేనైతే ఇంకా 2-3 షాపింగ్ బట్టలు కూడా తీసేసుకున్నాను. అట్లా ఈరోజు నా ఈ 2023 రంజాన్ షాపింగ్ అయితే ముగించాను. నాకు తెలిసి వీడియో నచ్చిందా, రేపొద్దున రంజాన్కి స్పెషల్ వీడియో ఎలాగా మేము ఫుడ్ వండుకున్నాము, ఎంతమంది ఫ్రెండ్స్ వచ్చారు, ఎలా ఎంజాయ్ చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. అండ్ మీరు కూడా షాపింగ్ చేసినట్లయితే నాకు కొంచెం చిన్న కామెంట్ పెట్టండి, అండ్ ఏ ఊరు నుంచి వస్తున్నారో కూడా కామెంట్ పెట్టండి. అండ్ అడ్వాన్స్ ఈద్ ముబారక్, అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. సారీ అండి, వీడియో చూసి విజయవాడలో ఉన్నట్లయితే మా ఇంటికి వచ్చేయండి ఫుడ్కి, రేపు ఫుడ్ కాదు లంచ్కి వచ్చేయండి, సరేనా? నా ఛానల్లో మంచి మంచి వీడియోలు పెట్టాను, చూసి ఆనందించండి. అండ్ బై ద వే, ఈ సారీ నేను మా ఇంట్లో పనాంటికి తీసుకున్నాను, ఎలా ఉందో కామెంట్ చేయండి.